మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే కోల్డ్ స్టోరేజ్ యూనిట్ బిజినెస్. ఈ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుంది, ఎంత ప్లేస్ మనకు కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, అలాగే ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో కోసం నేను చాలా ఆర్ఎండి చేసి కేవలం జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని భావిస్తూ ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి నా లైక్స్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీలో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు అనేది రైతులకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా విలేజ్ సెక్టర్లో ఉండేటటువంటి ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఇప్పుడు మంచి లాభాలు కూడా సంపాదిస్తున్నారు వాటి ఓనర్లు. ఎందుకంటే రైతులు ఒక పంట పండించిన తర్వాత దాన్ని ఆ రోజు రేట్ ఎంత ఉందో అంతే అమ్ముకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఈ కోల్డ్ స్టోరేజ్లు ఉంటే అందులో ఈ పంటని స్టోర్ చేసుకుని కొంచెం రేటు పెరిగిన తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ విలేజ్లో కొన్ని చోట్ల మాత్రమే ఈ కోల్డ్ స్టోరేజ్లు అవకాశం ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల ఇక ఈ కోల్డ్ స్టోరేజ్ అవకాశం లేకపోవడంతో ఆ రోజు రేటు తక్కువ ఉన్నా సరే రైతులు ఆ పంటని ఎక్కడ స్టోర్ చేయాలో తెలియక ఆ రేటుకు అమ్ముతున్నారు. ముఖ్యంగా మిర్చి, ధాన్యం, పత్తి, అలాగే చాలా రకాల కూరగాయలు, కొన్ని కాస్ట్ ఉండేటటువంటి పండ్లు, చాలా నిలవ ఉండేటటువంటి అనేక రకాల ఈ డ్రై ఫ్రూట్స్ లాంటివి, అలాగే ఈ పూలు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ కోల్డ్ స్టోరేజ్లు ఉంటే అందులో స్టోర్ చేసుకుని కొంచెం రేటు మద్దతు ధర పెరిగిన తర్వాత మార్కెట్లో రేటు ఎక్కువ ఉన్న తర్వాత అమ్ముకోవచ్చు. ఈ విధంగా కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. రైతులకి ఓ పక్క ఉపయోగం, మరో పక్క కోల్డ్ స్టోరేజ్ యూనిట్ పెట్టిన వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. సరైన ధర వచ్చే వరకు, కొంచెం రైతుకి ఎక్కువ ధర వచ్చే వరకు దాన్ని స్టోర్ చేసుకుంటారు, దానికి నామినల్ అమౌంట్ అనేది పే చేస్తారు. దీనివల్ల కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కూడా లాభం వస్తుంది, రైతులు కూడా మంచి లాభాలు పొందుతూ ఉంటారు. సో అందుకే ఈ బిజినెస్ అనేది మంచి లాభాలు వస్తుంది. ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ అనేది మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్కి మనకి కొంచెం నిర్దిష్టమైన ప్లేస్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారీ ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవచ్చు, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా చేసుకోవచ్చు. ఈ రూరల్, అర్బన్ ఈ ఏరియాల ముందు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీకు ఓన్ ప్లేస్ ఉన్నట్లయితే అక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకుంటే మీకు చాలా వరకు 50% వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ తగ్గినట్టే. ఒకవేళ మీరు రెంట్కి తీసుకునేది పెట్టారు అంటే కొంచెం మళ్ళీ రెంట్కి సంబంధించి లీజ్కి తీసుకుంటారు కాబట్టి దానికి సంబంధించి లీజ్ అమౌంట్ కూడా మీకు అవుతూ ఉంటుంది. మీరు ఈ కోల్డ్ స్టోరేజ్ అనేది 500 గజాల నుంచి 1 ఎకరం వరకు మీరు కోల్డ్ స్టోరేజ్ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సో మనం చెప్పేది ఏంటంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉంటుంది. 500 గజాల ప్లేస్ కూడా తీసుకొని 4 యూనిట్స్ కింద షెడ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. పూర్తిగా మీరు సిమెంట్ కాంక్రీట్ది ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ప్రకారం మీరు 500 గజాల నుంచి 1 ఎకరం వరకు ఈ షెడ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ ప్లేస్ అనేది మనకి రైతులు చుట్టుపక్కల నుంచి మనకి అన్ని పొలాల దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి మనం మిడిల్లో ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మార్కెట్కి దగ్గర ఉండాలి, అలాగే రైతులు తీసుకొచ్చిన పంట ఇక్కడ స్టోర్ చేయాలి కాబట్టి దగ్గర ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మీరు 20-30 కిలోమీటర్స్ లాంగ్లో ఈ స్టోరేజ్ పెడితే అక్కడి నుంచి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైపోతుంది. అంటే 5 కిలోమీటర్స్ రేడియేషన్లోనే దీన్ని ఏర్పాటు చేసుకుంటే మార్కెట్కి దగ్గరగా ఉండే విధంగా మీకు ఎక్కువగా ఈ కోల్డ్ స్టోరేజ్కి ఎక్కువ డిమాండ్ అయితే ఉంటూ ఉంటుంది. 1 ఎకరం లేదా 20 సెంట్లు, 50 సెంట్లు ఆ విధంగా కూడా మీరు లీజ్కి తీసుకోవచ్చు. సో సొంత ప్లేస్ అయితే ఇంకా బాగుంటుంది, కొంచెం ఖర్చులు అయితే తగ్గుతాయి. దీనికి ఎలాంటి లైసెన్సులు కావాలంటే ఫ్యాక్టరీ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లోకల్గా ఉండేటటువంటి ఫ్యాక్టరీ పరిశ్రమల శాఖ నుంచి లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి, అంటే మీరు ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తి చేసిన తర్వాత ఎలాంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ మీరు వాడారు, మీ నిర్మాణం ఇదంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేశారా లేదా, ఎందుకంటే ఇందులో మొత్తం అంతా రైతులకు సంబంధించిన ఈ స్టాక్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ మొత్తం అంతా కూడా చూడడం జరుగుతుంది. ఎన్ఓసీ వాళ్ళు కూడా ఇవ్వాలి. అగ్రికల్చర్ బోర్డు నుంచి కూడా మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కోల్డ్ స్టోరేజ్లో మనం ఏదైతే స్టోర్ చేస్తున్నామో, మనం చెప్తాం ఏదైతే స్టోర్ చేస్తామో అదే ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నామని తెలియజేయాలి. ఎందుకంటే వేరేది మనం పర్మిషన్ తీసుకొని కూడా ఇక్కడ మనం స్టోర్ చేయకూడదు. సో ఖచ్చితంగా అగ్రికల్చర్ బోర్డు ఏదైతే నామ్స్ ఇస్తుందో వాటి ప్రకారమే ఇక్కడ మనం స్టోర్ చేయాలి. GST అనేది కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రైతులకు సంబంధించిన, పంటకు సంబంధించినటువంటి బిజినెస్ కాబట్టి దీనికి పూర్తిగా ఇన్సూరెన్స్ ఉండాల్సి ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత మాత్రమే ఈ బిజినెస్ని రన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కోల్డ్ స్టోరేజ్లో మనం ధాన్యాలు, సిరిధాన్యాలు, మిర్చి, పత్తి, పసుపు ఇలాంటివన్నీ కూడా మీరు మొత్తం రైతులు ఎలాంటివి స్టోర్ చేసుకోవాలంటే అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. రూమ్స్ రూపంలో వీటిని మనం సిద్ధం చేసి ఇస్తాం, యూనిట్స్ లో కేటాయిస్తాం. కాబట్టి ఈ యూనిట్ అనేది ఈ రైతుకి, యూనిట్ అనేది ఈ రైతుకి అనేది మనం కేటాయిస్తాం. వందల బస్తాలు కూడా అందులో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి సంబంధించి మనం ర్యాక్స్ కూడా ఏర్పాటు చేస్తాం. వాళ్ళు తీసుకొచ్చిన పండ్లు అలాంటివన్నీ కూడా మనకు చూస్తుంటాం కదా, కేసెస్ లాంటివి, టమోటాలు ఇలాంటివి కూరగాయలు స్టోర్ చేసేటటువంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా మనం స్టోర్ చేసి ఈ కోల్డ్ స్టోరేజ్ దాంట్లో కూడా పెడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ మధ్య ఇంకా పెరుగుతోంది కూల్ స్టోరేజ్లు కూడా వచ్చేసాయి. ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ మాటివి. సో ఏంటంటే ఇది మొత్తం 1 టన్ నుంచి 5 టన్నుల వరకు ఇందులో మనం ఫ్రూట్స్, పువ్వులు డిఫరెంట్, అంటే మనం నిల్వ ఏదైతే ఉండదో కొంచెం కూల్గా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉంటేనే నిల్వ ఉంటాయి అనుకునేవి కొన్ని ఉంటాయి, అలాంటివన్నీ కూడా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొట్టగొడుగులు లాంటివి, ఫ్రూట్స్ లాంటివి, పువ్వులు ఇవన్నీ కూడా మనం ఇందులో నిల్వ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కోల్డ్ స్టోరేజ్లే వీటిని కూడా ఏర్పాటు చేస్తున్నాయి. 1 టన్ను నుంచి మనకి యూనిట్ 5 టన్నుల వరకు ఇది డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 1 టన్నుది అయితే మనకి 150,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మనకి ఫ్రేజర్స్ వచ్చేటటువంటి కంపెనీ బ్లూ స్టార్ ఉంది కదా, సో అది కూడా మనకి ఇవి తయారు చేసి ఇస్తుంది. అంటే ఇది ఒక ఐరన్ కేస్ లాగా ఏర్పాటు చేసి ఈ యూనిట్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇది కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ దగ్గర పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఫ్రూట్స్ లాంటివి, పువ్వులు లాంటివి నిల్వ ఉండేటువంటివి మన దగ్గర తీసుకొచ్చి స్టోర్ చేస్తే వాటికి మనం ఇంతంటూ నామినల్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా అడ్వాన్స్డ్ వచ్చింది ఏంటి అంటే కోల్డ్ స్టోరేజ్లోనే సోలార్తో కూడా రన్ అవుతున్న కోల్డ్ స్టోరేజ్లు కూడా వచ్చేసాయి. వీటి కెపాసిటీ ఇప్పుడు 5 టన్నుల నుంచి 10 టన్నుల వరకు కూడా ఉంది. ఈ సోలార్ కోల్డ్ స్టోరేజ్కి 2 to 8 degrees వరకు టెంపరేచర్లో కూడా ఉండే విధంగా ఉండేటటువంటి కొత్త సోలార్ కోల్డ్ స్టోరేజ్లు కూడా వచ్చేసాయి. సో మనకి ఇది 6.5 లక్షల రూపాయల నుంచి కూడా అవుతుంది. ఎకో ఎనర్జీ, చాలా కంపెనీలు ఇవి తయారు చేసి అమ్ముతూ ఉన్నాయి. సో మనం ఈ సోలార్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా కంపెనీస్ ఉన్నాయి. సో గుజరాత్కి సంబంధించినవి, నోయిడాకి సంబంధించినవి, వాళ్ళతో మనం కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మన ప్లేస్ చూడడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే 3 రకాలుగా మనం ఈ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. సోలార్తో రన్ చేసుకోవచ్చు, లేదంటే 1.5 లక్షల రూపాయలు పెట్టి 1 టన్నుకి సంబంధించి బ్లూ స్టార్ లాంటి కంపెనీలతో మనం ఈ కోల్డ్ స్టోరేజ్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద షెడ్ లాంటివి ఏర్పాటు చేసుకొని కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఈ సోలార్కి సంబంధించినవి మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కూడా దీనికి మనకి సబ్సిడీ అయితే ఇస్తుంది. సో 1-2 నుంచి 3 మనం కలిపి తీసుకుంటే ఈ సోలార్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్కి 35% సబ్సిడీ అయితే కొన్ని కంపెనీలు ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం రైతు ఉపాధి సంస్థ నుంచి అప్రోచ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 4 కంటే ఎక్కువ మంది దీన్ని తీసుకుని ఉంటే 70-60% సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే అన్ని కంపెనీలు కాదు, కొన్ని కంపెనీలు మాత్రమే ఈ అవకాశాన్ని ఇస్తున్నాయి. సోలార్తో పూర్తిగా దీన్ని మనం డిజైన్ చేయించుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఈ సబ్సిడీ అయితే వస్తుంది. అయితే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద మనం పెడుతూ ఉన్నాం కాబట్టి మనకి దీనికి స్టాఫ్ కూడా ఖచ్చితంగా 4 అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇందులో మనం రైతులకు సంబంధించిన స్టోర్ చేస్తాం కాబట్టి 2 సెక్యూరిటీ కూడా రాత్రిపూట ఉండాలి. అలాగే వీటిని స్టోర్ చేసే సమయంలో మనకి లేబర్ అనేది కూడా అవసరం అవుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి రైతులు అమౌంట్ తీసుకుంటూ ఉంటారు కొన్ని చోట్ల డైరెక్ట్ ఈ కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఇలా క్వింటాకి ఎంతని తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు లేబర్ నుంచి తీసుకువచ్చి ఈ వర్కర్స్ ద్వారా అందులో పూర్తిగా స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ లో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా పూర్తిగా జాగ్రత్తలని మనమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా మనమే తీసుకోవాల్సి ఉంటుంది. 1-6 మంత్స్లోనే మనకి దీనికి సంబంధించిన ఖర్చు ఎంత అవుతుందో తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు తీసుకునేది 1 క్వింటాకి ఎంత అనేది తీసుకుంటాం కదా, ఆ తర్వాత నుంచి మనకి ఖర్చులు ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న కోల్డ్ స్టోరేజ్లో ఒక్కొక్క ఐటమ్ బట్టి కిలోకి 3 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఉంటుంది. ఫ్రూట్స్ కూడా అంతే, కిలోకి ఒక్కొక్క ఫ్రూట్స్ అయితే 6 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు ఉంటుంది. కొన్ని రకాల పువ్వులకి అయితే అవి కూడా అంతే, కవర్స్లో ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని ట్రేస్లో ఇవ్వడం జరుగుతుంది, ట్రేకి 120 రూపాయలు లేదంటే 100 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 1 వీక్ వరకు స్టోర్ చేసుకుంటే 1 రేటు, 15 డేస్ వరకు స్టోర్ చేసుకుంటే 1 రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నామినల్గా కిలోకి మనం చూసుకుంటే 3-6 రూపాయలు ప్రాఫిట్ అయితే ఇందులో వస్తుంది. ఇది ఎక్కువగా గుజరాత్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో చాలామంది ఇప్పటికే స్టార్ట్ చేసి మంచి సక్సెస్ని అయితే పొందుతున్నారు. ఏపీ, తెలంగాణలో కూడా మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని తీసుకొని. సో ఓన్ ప్లేస్ ఉండి మనం ఇది భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకుంటే రోజుకి 10,000 రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు. లేదంటే 500 గజాల్లో మనం దీన్ని స్టార్ట్ చేసుకొని చేసుకోవాలంటే 2,500 నుంచి 3,000 రూపాయల వరకు ఈజీగా ప్రాఫిట్ అయితే వస్తుంది. సో రోజు మన ఖర్చులన్నీ పోగా 2,500 నుంచి 3,000 వరకు ప్రాఫిట్ అయితే ఈజీగా వస్తుంది. ఇక్కడ మన పాత స్టాక్ని రైతులు తీసుకువెళ్తూ ఉంటారు, మళ్ళీ కొత్త స్టాక్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి రూమ్స్ అయితే ఖాళీ ఉండవు. సో యూనిట్స్ అన్నీ ఫుల్ అవుతూనే ఉంటాయి.
ప్రజెంట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చూసుకుంటే మార్కెట్లో రేటు తక్కువ ఉంటే రైతులు వీటిని అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకువెళ్ళి అక్కడ దీన్ని స్టోర్ చేసుకుంటున్నారు. ఎప్పుడు రేట్ ఎక్కువ ఉంటే అప్పుడు మళ్ళీ వెహికల్స్ తీసుకొచ్చి ఆ ఐటమ్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో మీకు ముందుగానే అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టాక్ తీసుకెళ్లేటప్పుడు మొత్తం అంతా అమౌంట్ క్లియర్ చేసి తీసుకువెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇందులో క్యాష్ ఇబ్బందులు ఏముండదు. సో లాస్ అనేది కూడా ఈ బిజినెస్లో ఎక్కడ ఉండదు. మంచి బిజినెస్ అనే చెప్పాలి. ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి షెడ్ లాంటివి ఏర్పాటు చేసిన కాంక్రీట్ లాంటిది మొత్తం ఏర్పాటు చేసుకున్న మనం 20 to 25 years వరకు మనకి ఇంకా పెట్టుబడి అనేది ఉండదు. సో మనకంతా దీని మీద రాబడే ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ ఖర్చులు ఒకటే మనం చూసుకుంటాం. ఇలా కోల్డ్ స్టోరేజ్ని మనం ఏర్పాటు చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. తక్కువ ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో కూడా ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా కోట్లల్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఎకరం లేదా 2 ఎకరాలు మనం తీసుకుని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ అనేది కొన్ని కంపెనీస్ అయితే ఏర్పాటు చేస్తున్నాయి యూనిట్ మాడ్యూల్స్ రూపంలో. సో మనం ఇక్కడ చూసినట్లయితే 1.5 లాక్ నుంచి మనకి ఇవి ఏర్పాటు అవుతున్నాయి. ఈ విధంగా కూడా మనం యూనిట్స్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. వీళ్ళని మీరు అప్రోచ్ అయినా ఏ విధంగా వీరు మనకు తయారు చేసి ఇస్తారు ఈ యూనిట్ని అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేసుకున్నా సరే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఈ బిజినెస్ని అయితే రన్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయినా మీకు పూర్తి డీటెయిల్స్ కూడా తెలియచేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ బిజినెస్. ఈ బిజినెస్ని రూరల్ ఏరియాల్లో అదేవిధంగా విలేజ్ ఏరియాల్లో స్టార్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా మీకు బిజినెస్ రన్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు నేను తెలియజేశాను. అలాగే మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తాను.